ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ బోయపాటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ BB3 ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సింహ లెజెండ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని మనకు అందరికీ తెలిసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కోసమే బోయపాటి సినిమా ప్రత్యేకించి డైలాగులు రాస్తాడు, ఎందుకంటే తన యొక్క డైలాగులే సినిమాకి హైలైట్ కాబట్టి బాలకృష్ణకు బాగా బాలకృష్ణ ఫ్యాన్స్ మెచ్చే విధంగా డైలాగులు రాయటంలో ఆరితేరిపోయాడు బోయపాటి శ్రీను. అయితే BB3 సినిమా అంటే May 28 రిలీజ్ కాబోతుందని ఒక్క అప్డేట్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇంకా రాలేదు, ఏ చిన్న అప్డేట్ కూడా రాలేదు. బాలయ్య ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులంతా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు మిగతా సినిమాల గురించి. చాలా సినిమాల గురించి లుక్లు కానీ అలాగే టీజర్స్ కానీ రిలీజ్ డేట్ కానీ ప్రకటించేశారు. రిలీజ్ డేట్ విషయంలో BB3 సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. అయితే చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తూ ఉంది. ఆ న్యూస్ ఏంటంటే ఈ చిత్రానికి సంబంధించిన ఒక టీజర్ని రిలీజ్ చేయబోతున్నారంట. టీజర్ కూడా ఇలాంటి టీజర్ కాదు, డైలాగు సంబంధించిన టీజర్ని రిలీజ్ చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఆల్రెడీ మనం BB3 ఫస్ట్ రో మనం చూసాం బాలకృష్ణ డైలాగ్ శ్రీను గారు అనే చెప్పే డైలాగ్ ఎంత పెద్ద బ్రహ్మాండంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలిసింది. ఇలాంటి డైలాగ్ ఈ చిత్రంలో చాలా ఉండబోతుందని చెప్పేసి మనకి ఒక చిన్నపాటి హింట్ అయితే ఇచ్చారు ఆ ఫస్ట్ రోజులో. ఇప్పుడు త్వరలో రిలీజ్ చేయబోతున్నారంట ఫస్ట్ డైలాగ్ టీజర్ అంటూ ఒక టీజర్ని అయితే రిలీజ్ చేయబోతుంది BB3 చిత్ర యూనిట్. మరి చూడాలి ఆ డైలాగ్ టీజర్ అంటే ఎలాగుంటుందో మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. డైలాగ్ కోసమే ఆ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటే ఈ చిత్రంలో ఇంకా ఎంత బ్రహ్మాండమైన డైలాగ్ ఉండబోతుందో. బాలకృష్ణ పంచ్ డైలాగ్ వింటుంటే విలన్కి ఎలా ఉంటుంది ఏమో కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రం తనే ఒక హీరోగా భావించి ఎదురు వ్యక్తిని అంటున్నట్టుగా ఫీల్ అయిపోతాడు. అంత బ్రహ్మాండంగా నచ్చుతుంది బాలకృష్ణ యొక్క డైలాగ్. మరి చూడాలి ఈ చిత్రం May 28 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ శ్రీరామ రాజ్యంలో కలిసి నటించిన విషయం తెలిసింది. బాలకృష్ణ శ్రీకాంత్ మళ్ళీ ఈ చిత్రంలో ఒక నెగిటివ్ షేడ్లు ఉన్న పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. శ్రీకాంత్ గతంలో కూడా నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసింది. తను హీరో కాకముందు మళ్ళీ ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు. సో ఏది ఏమైనా సరే ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకుందన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ కాంబినేషన్, అంతేకాకుండా వీళ్ళిద్దరికి హిట్ కంపల్సరీ కావాలి. అలాంటి తరుణంలో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదు, తారస్థాయిలో ఉన్నాయన్నమాట. మరి చూద్దాం ఈ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం ప్రకారం డైలాగ్ టీజర్ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.